ఆధార్ ఏపీ ప్రజలకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వం అన్నింటికీ ఆధార్ తప్పనిసరిగా భావిస్తోంది. అంతేకాకుండా కేవలం ఏపీలో ఆధార్ ఉన్నవారికే ప్రభుత్వ పథకాలు రుణమాఫీని వర్తింపచేసే ఆలోచనలో ఉంది. అయితే ఇతర ప్రాంతాల్లో ఆధార్ ఉన్నవారి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆధార్ కార్డు వల్ల ఏపీలో కొత్త సమస్యలు తలెత్తబోతున్నాయి. ప్రభుత్వం అన్నిటికీ ఆధార్ కార్డును జత చేయాలని భావిస్తుంది. ఇప్పటికే రైతు రుణమాఫీకి ఆధార్ను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అంతేకాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలలో ఆధార్ ఉన్న వారికే రుణమాఫీ వర్తింపచేయాలని భావిస్తుంది. అలాగే ఇక ముందు రేషన్ కు కూడా ఆధార్ కార్డును లింక్ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీంతో ఏపీ ప్రజలు, రుణాలు తీసుకున్న రైతులు అయోమయంలో పడ్డారు. ఏపీలో రుణాలు తీసుకుని ఇతర ప్రాంతాల్లో ఆధార్ ఉంటే వారికి రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం చెబుతుంది. దీంతో హైదరాబాద్, పక్క రాష్ట్రాల్లో ఆధార్ నమోదై ఏపీలో రుణాలు తీసుకున్న వారు గందరగోళంలో పడ్డారు. ఏపీలో ఆధార్ లేకుండా రుణాలు పొందిన వారి సంఖ్య 82,000 ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా కర్ణాటక, ఒడిశాలో ఆధార్ పొందిన వారి సంఖ్య మరో 20,000 వరకు ఉన్నట్లు సమాచారం. వీరందరికీ రుణమాఫీ వర్తిస్తుందా లేదా అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్ర విభజనకు ముందు తాము హైదరాబాద్ లో ఆధార్ తీసుకున్నామని, ఇప్పుడు అది పరిగణలోకి రాదంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. రుణ భారాన్ని తగ్గించుకునేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రేషన్ కార్డు ఉండి ఆధార్ లేని లబ్ధిదారులకు రేషన్ నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఏపీలో సుమారు 1,40,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఆధార్ లింకేజ్ ద్వారా దాదాపు 17,00,000 కార్డులు నకిలీవని తేల్చింది ప్రభుత్వం. రద్దయిన వాటిలో చాలా మంది పేదవారు, ఉపాధి కోసం వేరే గ్రామాలకు వెళ్లేవారు కూడా ఉన్నారు. అన్ని అర్హతలు ఉండి ఆధార్ సమర్పించని వారు సుమారు 100,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ వచ్చే నెల నుంచి రేషన్ నిలిపివేయాలనుకుంటుంది ప్రభుత్వం. అంతేకాకుండా సంక్రాంతి పండుగకు ఇచ్చే ఉచిత సరుకులు కూడా ఆధార్ ఉన్నవారికే ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వ నిర్ణయంతో 100,000 కుటుంబాలకు నష్టం జరగనుంది. అయితే ఆధార్ అనుసంధానం పేరుతో ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శలు వస్తున్నాయి.